చాలా అంటే చాలా చక్కటి చిట్కా అండి. ట్రైన్లో టీ తాగాలి అనుకునే వాళ్ళకి ఈ చిట్కా చాలా ఉపయోగపడుతుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. పాలు లేకుండా ఇన్స్టెంట్గా టీ తయారు చేసుకోవడానికి ఈ చిట్కా ఉపయోగించండి. ముందుగా మనం 6 లేదా 7 యాలకుల్ని ప్యాన్లో వేసుకోవాలి. అలాగే శొంఠి కూడా ప్యాన్లో వేసుకోవాలండి. శొంఠిని కొంచెం దంచి ప్యాన్లో వేసుకోండి. అలాగే 4 లేక 5 లవంగాలు కూడా వేసుకొని 2 చిన్న చెక్క ముక్కలు కూడా వేసుకోండి. చెక్క వేసుకున్న తర్వాత వీటిని వేయించుకోవాలి. కొంచెం స్మెల్ అనేది వస్తుంది మంచిగా, అలా కొంచెం వాసన వస్తుంది అన్నప్పుడు ఇక ఆఫ్ చేసేసుకోండి. ఈ చిట్కాకి ఇక పాలతో పనిలేదండి, వేడి నీళ్ళు ఉంటే చాలు. మనం జర్నీ చేసేటప్పుడు వేడి నీళ్ళు కనుక మన దగ్గర పెట్టుకుంటే ఫ్లాస్కులో చక్కగా మనం టీ అనేది అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. మనం ట్రైన్లో కనుక టీ తీసుకున్నట్లయితే చాలా నీళ్ళగా ఉంటాయి, అలా కాకుండా మనం ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. వీటిని వేయించుకున్న తర్వాత చల్లారనిచ్చుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి. అలాగే ఇక్కడ నేను ఒక చిన్న గిన్నెకి టీ పొడి అనేది తీసుకున్నాను. ఈ టీ పొడిని కూడా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. అంటే ఇక్కడ మనం టీ పొడిని కూడా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. ఈ విధంగా టీ పొడిని మిక్సీ పట్టేసుకున్న తర్వాత జల్లించుకోవాలండి. అలాగే అదే మిక్సీ జార్లోకి ఏ గిన్నెతో అయితే మీరు టీ పొడి తీసుకున్నారో అదే గిన్నెతో పాలపొడి తీసుకోండి. పాలపొడి కూడా 1 కప్పు వరకు తీసుకోవాలి. టీ పొడికి సమానంగా తీసుకోండి. ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటే మనకి టీ అనేది ఇంకొంచెం చిక్కగా వస్తాయి. ఇప్పుడు ఈ పాలపొడిని కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. మిల్క్ పౌడర్ని ఎక్కువ తీపి ఇష్టపడిన వాళ్ళు 1 కప్పు వరకు పంచదార వేసుకోండి. ఒకవేళ ఎక్కువ స్వీట్నెస్ కావాలి టీ తాగేటప్పుడు అనుకునే వాళ్ళు 1.5 కప్పు వరకు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న ఇప్పుడు ఈ పౌడర్ని కూడా మనం జల్లించుకోవాలండి. టీ పొడిని జల్లించుకున్నాం కదా, అదే గిన్నెలోకి జల్లించుకోవాలి. హాట్ వాటర్ బాటిల్లో కనుక హాట్ వాటర్ తీసుకెళ్ళినట్లయితే చక్కగా మనం టీ అనేది అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చండి. ట్రైన్లో ఇచ్చే వాళ్ళు ఇచ్చే టీ కన్నా, లేకపోతే మనం బయట తాగే టీ కన్నా, మనం ఈ విధంగా తయారు చేసుకున్న టీ అనేది చాలా రుచిగా ఉంటుంది. మనకి మంచి స్మెల్ అనేది కూడా వస్తుందండి. చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇన్స్టెంట్గా. ఇప్పుడు ఈ పొడిని ఇక్కడ నేను ఒక డబ్బాలోకి తీసేసుకుంటున్నాను. ఈ పొడి అనేది మనకి ఎన్ని రోజులైనా సరే నిల్వ ఉంటుందండి. ఇప్పుడు మనం ఈ పొడిని ఒక టీ గ్లాస్లోకి తీసుకొని స్టవ్ పైన నీళ్లు పెట్టేసుకోవాలి. నీటిని బాగా వేడి చేసుకోవాలి. నీళ్ళు మరిగిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకోండి. అలాగే ఇక్కడ నేను ఒక టీ గ్లాస్లోకి పొడి అనేది 1 స్పూన్ వరకు తీసుకుంటున్నాను. అంటే 2 సగాలుగా వేసుకుంటున్నానండి. ఇప్పుడు టీ గ్లాస్లోకి వేనీళ్ళు వేసుకొని నిజంగా చాలా రుచిగా ఉంటాయండి. టీ ఎక్కువ అలవాటు ఉన్న వాళ్ళకి జర్నీ చేసేటప్పుడు ఈ చిట్కా అనేది చాలా ఉపయోగపడుతుంది. మరి మీ అందరికీ పాలు లేకుండా తయారు చేసుకున్న ఈ టీ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.